తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాంబే నేషనల్ కుల్ఫీ స్టాల్ ను శుక్రవారం హైదరాబాద్లోని హరిత రెస్టారెంట్ టానిక్ బ్యాండ్ లో మంజిల్ డైరెక్టర్ డాక్టర్ బి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాంబే నేషనల్ కుల్ఫీ స్టాల్ ను శుక్రవారం హైదరాబాద్లోని హరిత రెస్టారెంట్ ట్యాంక్ బండ్లో మేనేజింగ్ డైరెక్టర్ బి మనోహర్ ప్రారంభించారు. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్ పర్యాటకులకు, కుల్ఫీ భోజన ప్రియులకు రకరకాల కుల్ఫీలను తదితర ఫ్లేవర్స్ అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భోజన ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ అధికారులు, హోటల్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మన టాంక్ బండ్, హుస్సేన్ సాగర్ మరియు నెక్లెస్ రోడ్డు, లుంబిన్ పార్క్ చాలా రద్దున్న ప్రదేశాల్లో పబ్లిక్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ అందుబాటులో ఉండాలని మన ట్యాంక్ బండ్ రెస్టారెంట్ దగ్గర మనము షాప్స్గా ఏర్పరిచి ఒకటి తెలంగాణ వంటకాలకు తెలంగాణ పిండి దానికి ఇచ్చాము. అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండడానికి బయటకు వచ్చే ప్రజలు వచ్చిన దేశం విదేశాలకు కానీ మన ఇండియన్స్ కానీ మన హైదరాబాద్ వాళ్ళు కానీ కుల్ఫీ చాలా ఫేమస్ కాబట్టి హైదరాబాద్కు, అందుకోసం కుల్ఫీ అనే షాప్ ఇక్కడ తక్కువ రేటుకు అందుబాటులో ఉండడానికి ఇక్కడ ఒక షాప్ ఏర్పడడం జరిగింది. దీనివల్ల ఫ్యూచర్లో మనకు లుంబిని పార్క్ వచ్చిన పబ్లిక్ కానీ, ఈ ట్యాంక్ బండ్ చుట్టూ తిరగడానికి యాత్రికులకు కానీ, మరి నెక్లెస్ లోను వెళ్ళే వాళ్ళకు కానీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మన లోకల్ తెలంగాణ హైదరాబాద్ వాళ్ళకు ఈ షాప్ కేటాయించడం జరిగింది. Yeah, okay. So, kulfi is actually frozen dessert but not ice cream, because people normally mistake kulfi to be ice cream, you know. But kulfi is pure milk, but ice cream has got a lot of emulsifiers and stabilizers. So, you know, kulfi is very special. It's like a sweet dish, you know, like how you have mithai that is kalakand, and also it is concentrated milk products. Yes, and we have multiple flavors, you know. We have a lot of fruit flavors. We have nut flavors. We have flavors for everything. We also cater to diabetic people where we have sugar-free kulfis also. So we, you know, customize according to the customers. We are here since almost 15 years now, you know, in Hyderabad. But I got a prestige of, you know, being a part of Telangana tourism since 10 years, which I really feel really glad and happy about.